క్యూట్ టాలీవుడ్ బుక్. ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమో చూసాను, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు అలీకి అండ్ మహేష్ విట్టాకి ఇద్దరికి మధ్య ఫైటింగ్ జరిగేటట్టు కనిపిస్తుంది. అది కూడా ఏ విషయంలో అంటే మనకి క్లియర్ కట్గా ప్రోమోలోనే అర్థమైపోతుంది. ఏంటి అంటే బాబా మాస్టర్ ఆల్రెడీ అలీ డైరెక్ట్గా నామినేట్ చేయడం బాబా మాస్టర్కి కొంచెం హర్ట్ అయ్యారు. ఆయన ఏడ్ చేశారు కూడా నిన్న ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే. ఆ కారణం చేతే ఆయన అలీతో మాట్లాడడం కన్వర్సేషన్ జరుగుతుంది. హౌస్ మెంబర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరైతే అలీ, వరుణ్ అలాగే రిమైనింగ్ రవి వీళ్ళందరూ, అమ్మాయిలు కూడా అశ్వ వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ దాకా అక్కడ కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే మహేష్ కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే బాబా మాస్టర్ అలీకి తన ఫీలింగ్స్ కన్వే చేస్తున్నారో, నువ్వు ఒక ఫ్రెండ్ అనుకున్నాను, యాక్చువల్లీ నా ఫ్రెండే నన్ను ఇలా ఎలిమినేట్ చేయడం అనేది విషయం చెప్పబోతుంటే, ఈలోపు మహేష్ విట్ట ఇన్వాల్వ్ అయ్యి ఆయన తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు అలీకి కోపం వస్తుంది, నేను మాస్టర్ మాట్లాడుతున్నాం, మధ్యలో పుల్లలు పెట్టకు, మేము మాట్లాడుకుంటాం అని చెప్పి అంటాడు. ఇంకా మహేష్ విట్ట విపరీతంగా ఫైర్ అయిపోతారు. నేను ఎవరికి పుల్లలు పెట్టాను, మీరేం చూసారా, ఎవరికి పెట్టానో చెప్పండి అని చెప్పి ఫైర్ అవుతాడు. ఆల్మోస్ట్ చాలా గందరగోళం. అలీ కూడా చాలా సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఇద్దరు అంటే హౌస్లో ఒక గందరగోళ వాతావరణం అయితే కనబడుతూ ఉంటుంది. ఇద్దరు ఫైర్ అయిపోతూ ఉంటారు. ఇంకా అశ్వ ఏం చేస్తుందంటే మహేష్ని పక్కకు తీసుకెళ్తున్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారనేది మాత్రం మనకు అర్థమైంది. ఈ గొడవ అలాగే సాగుద్దా, కూల్ అవుతారా, బాబా మాస్టర్ తన ఫీలింగ్స్ని అలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇవన్నీ తెలియాలంటే కనుక మనం బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినా నో ప్రాబ్లం, యాజ్ టీస్గా మీ ముందుకు వచ్చి బిగ్ బాస్ అప్డేట్స్ చెప్పేస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి ఏంటంటే, మా టాలీవుడ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. కీప్ వాచింగ్ టాలీవుడ్ బుక్.